ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయుతకాలపు 2వ సోమవారము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహిమాన్వితుడవు. నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు. నిన్ను ప్రేమించు వారిని దయచో చూతువు. నీ ఆజ్ఞలను నెరవేర్తువు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో మా పూర్వులతో మా జాతి అంతటితో మాటలాడిరి. కానీ మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవు ఎల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు. కానీ మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలో యెరూషలేమునను వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకును దగ్గరి దేశములకును చెల్లా చెదురు చేసిన వారికి ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా దేవుడవైన దేవా, నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలయునని కోరితివి. కానీ మేము నీ మాట విననైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనము వరకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. మిమ్ము గూర్చి తీర్పు చేయబడుదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడురు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి, పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.